సార్ అయితే రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసిన ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మరి దీన్ని పూర్తి చేయడానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి అవి తొలగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అదే ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఈ ప్రాజెక్టుకి ప్రధానమైనటువంటి అడ్డంకి ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాలు ముంపు గ్రామాల ప్రజల యొక్క పునరావాసం ఇదే ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టే కాదు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకైనా సా పునరావాస కార్యక్రమమే ప్రధానమైన అడ్డంకి పులిచింతలు ప్రాజెక్టులో కూడా ఆల్మోస్ట్ ఆలు నలభై ఆరు టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి పులిచింతలు ప్రాజెక్టు కంప్లీట్ అయినాక కూడా ఈ రోజుకి మనం ముప్పై ముప్పై టీఎంసీ లోపలే మనం నిల్వ చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే ఇంకా నల్గొండ గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాలలోని ఖాళీ చేయించి పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి ఆర్థిక విసులు పాటు అందుకు సపోర్ట్ చేయలేకపోవటం వల్ల ఇప్పటికీ కూడా కొన్ని ముంపు గ్రామాలు అంతే కూడా కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళని షిఫ్ట్ చేయలేకపోవటం వల్ల పూర్తి స్థాయిలో పులి చింతల యొక్క ఫలాలను కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అదేవేలో ఈ పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయటమే ఒక ఎత్తు అయితే కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాటర్ని స్టోరేజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఆలు నూట తొంభై నాలుగు టీఎంసీలు వాటర్ని స్టోరేజ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ఈ నూట తొంభై నాలుగు టీఎంసీలు వాటర్ని స్టోరేజ్ చేసుకోవాలంటే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి లక్ష సుమారు లక్ష కుటుంబాలు ఉన్నటువంటి ప్రజల్ని సుమారు అరవై అరవై వేల ఎకరాల ల్యాండ్ని ఎక్వైర్ చేయాలి ముంపు ప్రాంతం కింద వీటన్నిటినీ కూడా ఎక్వైర్ చేసి వీళ్ళకి అదర్ ప్లేస్లో పునరావాసం కల్పించటం కల్పిస్తేనే ఈ నూట తొంభై నాలుగు టీఎంసీలు వాటర్ని మనం స్టోరేజ్ చేసుకోగలుగుతాం సో అనేది ఈ ప్రాజెక్టుకి ప్రధానమైన అడ్డంకి అయితే బైఫర్కేషన్ యాక్ట్లో ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా పార్లమెంట్ ఆమోదించి కేంద్రం ప్రకటించడం జరిగింది తర్వాత స్పీడప్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కానీ దీన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మొత్తం కూడా కేంద్రం మీదే ఉంది మీద ఉంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మొన్నటిదాకా కూడా ఏంటంటే ఈ ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ దాని మీద కేంద్రం కూడా అంత క్లారిటీ అనేది ఇవ్వటం ఇవ్వల ప్రభుత్వం కూడా కొంచెం ఆ విషయంలో అనుకున్న స్థాయిలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటంలో కొంత అనుకున్న స్థాయిలో ఒత్తిడి తీసుకురాకపోవటం కూడా జరిగింది అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ కనుక ఈ ప్రాజెక్ట్ కింద గనక ఆమోదించపోతే ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయమనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళు తెలియజేయటంలో రాష్ట్ర అధికారులు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ చాలా వరకు సక్సెస్ అయ్యారని మనం అనుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళు కూడా గతంలో జరిగినటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మీద వాటిని వాళ్ళు కూడా గమనించి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాలంటే డెఫినెట్గా ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం కేంద్రం సపోర్ట్ చేయాల్సిందనేటటువంటి విషయంలో వాళ్ళు కూడా అంగీకారం రావటం జరిగింది అందువల్ల అతి త్వరలోనే నేను అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి శుభమైన వార్త వచ్చి ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు తొలగి అతి త్వరలో ఈ రాష్ట్ర ప్రజలు చిరకాల వాంచేటువంటి పోలవరం కళ సాకారం అయిద్దని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను